हेलो हाय फ्रेंड्स अंदर एला बहुत मेमईते चला बहुत बहुत मनस्फूर्ति को इंका वीडियो वे चीडियो ने इडली चसा टिफिन बैठ ज्वर उ बैठक तीन बुद्धिवे इंक नैने चेसा तिंडी पट्टडं कलपडं इवैते तीयलेदु इदि इंका मार्निंग अयिते तीसानु अन्नमाट इंका पिल्ललकी सेलवुलु वच्चायि कदा इंका वीळ्ळतोने सरिपोयिंदि नाकु अयिते नाकैते एक्कुव पनि अयिते चेयनिव्वलेदु वाळ्ळे चेसिस्तारु गिन्नेलु कडगटं कसु ऊडिचडं अंता इंका नेनैते चिन्नगा इड्ली चट्नी चेसेसानु अन्नमाट మిగతా పనంతా పిల్లలే చూసుకున్నారు ఇప్పుడు కూడా అన్ని చిన్న పాపే అన్ని అందిస్తూ ఉందన్నమాట అక్కడ కూర్చొని నేను లేచి టీ పెట్టి పిల్లలకు ఇచ్చేసి నేను తాగేసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను వాళ్ళు ఈ లోపు గిన్నెలు కడిగేశారు లోపలంతా ఊడ్చేశారు అంతా ఇంక నన్నేమీ చేయనివ్వలేదు అది ఇంకా అడుగు ప్లేట్ లో మర్చిపోయి వేసాను అన్నమాట అందుకని చెప్పి పక్కన పెట్టేశాను మామూలుగా అయితే అడుగు ప్లేట్ లో వేయను నీళ్ళు వస్తాయి అన్నమాట అడుగు ప్లేట్ లో ఎందుకో తెలియదు ఇంకా పై ప్లేట్ లకే వేస్తాను ఈ పాత్ర అనేది చిన్నగా ఇరుగ్గా ఉండడం వల్ల ఏమో గానీ నీళ్ళు అయితే వచ్చేస్తాయి అడుగు ప్లేట్ లోకి వేసినా ఇంకా పొంగిపోతదని చెప్పి నేను అయితే వేయలేదు పై ప్లేట్ లకే వేసాను ఇంకంతవరకైతే పెట్టేస్తే ఫస్ట్ పిల్లలైతే తినేస్తారు పిల్లలు మావారు ఇంకా అవి ఉడికిన తర్వాత వాళ్ళకి పెట్టేసి నేను మళ్ళీ వేసుకుంటాను అప్పటికి ఇంకా 9 అయ్యింది టైం తినేసి ఇంకా టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి ఇంకా ఆగాను అన్నమాట మంచినీళ్ళు కూడా అయిపోయినాయి తెప్పించాలి మావారైతే తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళారు అన్నమాట ఇంకా అందుకనే బబుల్ అయి పోసేసి పెట్టేశాను ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు వేయించి పెట్టేశాను కొంచెం పల్లీలు కొంచెం మామూలు పప్పులు వేసి చట్నీ అయితే చేశాను నేనైతే అసలు చట్నీతో తినబుద్ధి కాలేదు నాకైతే నేనైతే కారపొడి వేసుకొని అయితే తిన్నాను జ్వరం వచ్చింది జలుబు చేసేసరికి నోరు అయితే అసలు బాలేదు నోరంతా చేదుగా ఉంది ఇంకా అందుకని కరివేపాకు ధనియాలు అవన్నీ వేసి చేస్తారు కదా ఇడ్లీ కారం ఆ కారం వేసుకొని అయితే తిన్నాను పిల్లలకైతే ఇంకా దోశ చేసినా ఇడ్లీ చేసినా ఈ చట్నీనే చేస్తాను వాళ్ళకి అదంటేనే ఇష్టం ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా వీళ్ళకైతే పెట్టేస్తాను పిల్లలకు మా వారికి చట్నీ కూడా అయిపోయింది చూడండి బాగా ఉడికినాయి నేను ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు అయితే రవ్వ వేసుకున్నాను ఎప్పుడు రెండు గ్లాసులు వేస్తాను రవ్వ కానీ ఈసారి మూడు గ్లాసులు వేసాను అయినా కానీ చాలా బాగా వచ్చాయి ఇంకా జ్వరం అయితే రాలేదు ఇంకా ఇంకా బిల్లలు వేసుకోవాలి త్రీ డేస్కి అయితే ఇచ్చారు
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మేము ఫ్రీగా తీయలేకపోతున్నాం అన్నమాట, అందుకనే కొంచెం ఇబ్బంది పడుతున్నాము. లేకపోతే ఇంకా డైలీ పెడుతూనే ఉంటాం ఖచ్చితంగా. బై ఫ్రెండ్స్.